Hi friends, I Robinson. Welcome to our YouTube channel Star Science Robinson. ఈ రోజు మనం చూసుకునే టాపిక్ ట్రైకాస్పైడ్ ఎట్రిషియా. ట్రైకాస్పైడ్ ఎట్రిషియా అంటే ఏంటనేది మనం చూద్దాం. సో ట్రైకాస్పైడ్ ఎట్రిషియా అంటే కాంజినెటల్ ఆబ్సెన్స్ ఆఫ్ ట్రైకాస్పైడ్ వాల్ అన్నమాట. అంటే మనకి పుట్టుతోనే ఈ ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఫుల్ ఫార్మ్డ్ ట్రైకాస్పైడ్ వాల్ అయితే ఉండదు. సో కాంజినెటల్ హార్ట్ డిజీజ్లో మనం ఇది చూడవచ్చు. సో ఇప్పుడు ఈ ట్రైకాస్పైడ్ ఎట్రిషియా అనేది మనం చూసుకున్నప్పుడు రైట్ ఎట్రియం నుంచి రైట్ వెంట్రికల్స్కి CO2 బ్లడ్ అనేది వెళ్ళదు. ఎందుకు అంటే కమ్యూనికేషన్ అనేది ఇక్కడ ప్రాపర్గా ఉండదు. ఎందుకు అంటే మనం ఒక ట్రైకాస్పైడ్ వాల్ అనేవి సరిగా ఇక్కడ పనిచేయలేనప్పుడు, అంటే సరిగా ఫామ్ అవ్వకపోతే సరిగా పనిచేయదు కాబట్టి ఈ ఒక ట్రైకాస్పైడ్ వాల్ అనేవి క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి రైట్ ఎట్రియం నుంచి రైట్ వెంట్రికల్స్కి బ్లడ్ అనేవి వెళ్ళదు. మరి వెళ్ళకపోతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనం ఒక హార్ట్లో ఎలా జరుగుతుంది? ఎవరికైతే ట్రైకాస్పైడ్ ఎట్రిషియా అనే కండిషన్ ఉందో అలాంటి వాళ్ళకి లంగ్స్ లోపలికి 3 వేస్లో మనకి ఆర్ 3 రూట్స్లో బ్లడ్ అనేవి వెళ్తాయి. సో అది ఏ రూట్లో వెళ్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సిస్టమిక్ వీనస్ రిటర్న్ అనేది లెఫ్ట్ హార్ట్కి, అంటే లెఫ్ట్ ఏట్రియమ్స్కి ఎలా రీచ్ అవుతుంది అని మనం చూసుకుంటే, రైట్ ఏట్రియం నుంచి ఫోరమన్ ఓవెల్ ఆ ఒక హోల్ ద్వారా, ఆ ఓపెనింగ్ ద్వారా మనం ఒక లెఫ్ట్ ఏట్రియంకి వెళ్తాయి. సో ఆ ఒక సెప్టమ్లో ఉండే ఓపెనింగ్ ఫోరమన్ ఓవెల్ అంటున్నాం. సో మనం ఏట్రియల్ సెప్టమ్ డిఫెక్ట్ అంటున్నాం. అక్కడి నుంచి లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్స్కి వెళ్ళి, లెఫ్ట్ వెంట్రికల్స్ నుంచి మనకి రైట్ వెంట్రికల్స్కి వెళ్తాయి. సో ఆ ఒక ప్లేస్లో మనం వెంట్రికల్ సర్కులర్ డిఫెక్ట్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు మీకు నేను చూపించే ఒక గ్రీన్ లైన్ వేసి మీకు నేను చూపిస్తున్నాను రైట్ సైడ్లో. సో అంటే మనం ఒక రైట్ సైడ్లో ఉండే ఛాంబర్స్కి కమ్యూనికేషన్ అనేది జరగట్లేదు. అంటే మనకి నిజంగా చెప్పాలంటే రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్స్కి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ మనకి ట్రైకాస్పైడ్ వాల్వ్ అనేది మనకి ఫామ్ అవ్వలేదు కాబట్టి, అంటే మనం ఒక బ్లడ్ అనేది ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ బ్లాకేజ్ అనేది జరుగుతుంది. అబ్నార్మల్ డెవలప్మెంట్ అనేది ట్రైకాస్పైడ్ వాల్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కమ్యూనికేషన్ అనేది రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్స్కి జరగట్లేదు. సో బ్లడ్ అనేది ఎలా వెళ్తుంది అనేది మన 3 రూట్స్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. 1 ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ ద్వారా, నెక్స్ట్ వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్, తర్వాత పేటెంట్ డక్టస్ ఎట్రియోసిస్, అంటే మనం ఒక అయోటా ఆర్చ్ ఉంది కదా అక్కడి నుంచి మనకి పల్మరీ ఆర్టరీకి కనెక్షన్ అయితే ఉంటుంది ఫీటల్ లైఫ్లో. సో బయటకు వచ్చిన తర్వాత ఇది క్లోజ్ అవుతుంది. సో ఒకవేళ ఎవరికైతే ట్రైకాస్పైడ్ ఎట్రిషియా ఉందో కన్ఫామ్గా అలాంటి వాళ్ళకి ఇది కూడా ఒక దారి అవుతుంది బ్లడ్ అనేది సిస్టమిక్ సర్క్యులేషన్కి వెళ్ళడానికి. సో ట్రైకాస్పైడ్ ఎట్రిషియా అంటే మనకి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రైకాస్పైడ్ వాల్వ్ అనేది మనకి ఇక్కడ ఫంక్షన్లో ఉండదు. ఎందుకంటే అబ్నార్మల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి, క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి, సో రైట్ ఛాంబర్స్ అనేవి మనకి కమ్యూనికేషన్ అయితే జరగదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇట్స్ స్టార్ సైన్స్ రాబిన్సన్.